ఈరోజు పలాస రైల్వే స్టేషన్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రి వర్యులు డాక్టర్ సిదిరి అప్పలరాజు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నేను రాజకీయాలకు వచ్చిన నాటి నుండి నాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన రైల్వే ఎంప్లాయీస్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలని తెలిపారు. ఎంపీ నిధుల ద్వారా పలాస రైల్వే స్టేషన్లో బెంచీలు ఏర్పాటు చేసిన ఎంపీ రామ్మోహన్ నాయుడుకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. పలాస రైల్వే స్టేషన్ను మరింత సుందరంగా తీర్చిదిద్దాలని డీఆర్ఎం రింకేష్ రాయ్కి తెలియజేశారు. పలాస రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడానికి కృషి చేసిన బీఆర్ఎం క్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నూతన భవన నిర్మాణం కోసం శ్రమించిన గుజ్జు జోగరావుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజుతో పాటు డీఆర్ఎం రింకేష్ రాయ్, అడిషనల్ డీఆర్ఎం అశోక్ కుమార్, డీసీఎం అమితీష్ ఆనంద్, పలాస మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎంపీలు ఉన్నారు, వైస్ చైర్మన్స్ ఉన్నారు, మాజీ చైర్మన్స్ ఉన్నారు, ఏఎంసీ చైర్మన్ గారు ఉన్నారు. నేను రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి నాకు అండగా దండగా ఉంటూ, నేను డాక్టర్ గా ఉన్న సమయం నుంచి కూడా నిరంతరం నాతో పాటుగా ఉంటూ నాకు మానసిక స్థైర్యాన్ని ఇచ్చినటువంటి సోదరులందరూ కూడా ఇక్కడనే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేటి కార్యక్రమానికి మన గౌరవ ఎంపీ గారు కూడా రావాల్సి ఉంది, కానీ మరి ఆయన రాలేకపోయారు వాళ్ళ పార్టీ కార్యక్రమాల్లో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల. అయినా సరే ఆయన కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుచేతంటే ఈ పలాస నియోజకవర్గంలో, ముఖ్యంగా పలాస మున్సిపాలిటీలో, పలాస రైల్వే స్టేషన్ లో బెంచీలు ఏర్పాటు చేసినటువంటి ఘనత మన ఎంపీ గారిదని చెప్పి సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. పలాస రైల్వే స్టేషన్ లో బెంచీలు ఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారా మరి ఏర్పాటు చేసినందుకు, ఈ గొప్ప కార్యక్రమాన్ని చేసినందుకు ఈ సందర్భంగా ఎంపీ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఇది గతంలో ఏ నాయకుడు కూడా చేయలేనటువంటి ఒక గొప్ప ఘనతను కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి పోతే మన పలాస ఇప్పుడే డిఆర్ఎం గారు మాట్లాడుతూ కుర్దా డివిజన్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ పలాస అని చెప్పి తెలియజేసి, మా పలాస రైల్వే స్టేషన్ పట్ల, మా పలాస ప్రాంతం పట్ల మీకున్నటువంటి దృష్టికి, ప్రత్యేకమైనటువంటి అభిమానానికి ఈ సందర్భంగా మీకు